నమస్కారం, వీటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ను వాయిదా వేయాలన్న విపక్షాలు. విపక్షాల విజ్ఞప్తి మేరకు ప్రాథమిక చర్యలు చేపట్టిన ఎలక్షన్ కమిషన్. రెండు రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యటన నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. చైతన్యనగర్ దోపిడీ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ రవికుమార్ మూర్తి. అవినీతి నిర్మూలనపై జరిగిన సదస్సులో పాల్గొన్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్. అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపు. కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయంపై ఆందోళనకు దిగిన నగర కాంగ్రెస్ పార్టీ. అవినీతిని నిర్మూలించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్న ఆ పార్టీ నేతలు. వివరాల్లోకి వెళితే, ప్రజల భాగస్వామ్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యపడుతుందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి అన్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అవినీతి నిర్మూలనలో పౌరుల పాత్ర అనే అంశంపై పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి అవినీతి నిర్మూలనకై ప్రజలతో సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ, సమాజంలో అవినీతిని గుర్తించి నిర్మూలించాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందన్నారు. అవినీతిలో అనేక రకాలు ఉన్నాయని, ఆశ్రిత పక్షపాతం, తనకి నచ్చిన రీతిలో వ్యవహరించడం వంటివన్నీ అవినీతి కోవలోకే వస్తాయన్నారు. రాజ్యాంగంలోని పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ మేరకు రాజ్యాంగంలోని పూర్వ పీఠికను ప్రతి ఒక్క విద్యార్థి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోర్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి సృజన, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సీఎండీ రాజేష్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. పోర్ట్ ట్రస్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖపట్నం సిటీలో సిటిజన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అవినీతి నిర్మూలనకి పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత అవసరమో, పబ్లిక్ పార్టిసిపేషన్తో అవినీతిని ఎట్లా నిర్మూలించవచ్చు అనే విషయం మీద ఇవాళ ఒక మంచి ప్రోగ్రాం చేశారు. స్కూల్ పిల్లల్ని ఎక్కువగా కాలేజ్ పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేసి, వాళ్ళు భావి భారత పౌరులు, వారి ద్వారా వారి మీ ఫ్యూచర్లో మంచి పౌరులుగా నీతివంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, అది కాకుండా వారి ద్వారా వారి ఫ్యామిలీలు, వారి ఫ్రెండ్స్, వారి కాలేజీ, వారి సొసైటీని మనం నీతికి పుట్టగా ఉండేటట్టుగా, అవినీతిని నిర్మూలించేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో మన సెంట్రల్ విజిలెన్స్ కమిషను ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తుంది. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క బర్త్డే 31 అక్టోబర్ ఏ రోజైతే వస్తుందో ఆ వారాన్ని మేము విజిలెన్స్ అవేర్నెస్ వీక్గా పాటిస్తాం. ఆ సమయంలో మన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లు ఈ అనేక అన్ని ఊర్లలో కూడా కాలేజీలు, స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి అవినీతి మీద అవగాహన కలిగించి, ఈ అవినీతిని ఎట్లా మనం దూరంగా ఉంచాలి, ఈ అవినీతిని దూరంగా ఉంచాలంటే ఎటువంటి చర్యలు చేయాలి, అట్లాగే మనం కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి, ఈ అవినీతిలో దూరంగా ఉండడానికి భాగంగానే ఒక ప్రతిజ్ఞ, ఇంటిగ్రిటీ ప్లెడ్జ్ అనేది కూడా తీసుకునేటట్లుగా ఏర్పాటు చేశారు. ఆంధ్ర ఏరియాలో, అందులో ప్రత్యేకంగా విశాఖపట్నంలో ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో అనేక కాలేజీలు, స్కూల్స్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. వాళ్ళు ఎన్టీఆర్ వైద్య సేవ ఆధ్వర్యంలో జనవరి 1న ప్రారంభమైన ఆరోగ్య రక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ అన్నారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఆరోగ్య రక్ష పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాజేష్ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలు పొందలేని వారు, దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రజలు ఈ పథకానికి అర్హులుగా చెప్పారు. సంవత్సరానికి 1200 రూపాయల ప్రీమియం చెల్లింపు ద్వారా ఆరోగ్య రక్ష పథకంలో చేరవచ్చునని తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు అర్హులు 28వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. వివరాలకు స్థానికంగా ఉన్న మీ సేవా కేంద్రాల ద్వారా లేదా ఎన్టీఆర్ వెబ్ పోర్టల్ను సంప్రదించవచ్చునని వివరించారు. మొన్న జనవరి 1st ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఆరోగ్య రక్ష అని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవ అండర్లో ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, డబ్ల్యూజేహెచ్ఎస్ అంటే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఎలా అయితే ఉన్నాయో, ఇంక రిమైనింగ్ పీపుల్ ఎవరైతే కవర్ అవ్వకుండా అబోవ్ పవర్టీ లైన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఆరోగ్య రక్ష అని ఒక స్కీమ్ స్టార్ట్ చేశారండి, విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ April 1, 2017. బట్ రిజిస్ట్రేషన్స్ అనేది జనవరి 1st నుంచి February 28th వరకు రిజిస్టర్ చేసుకోవాలండి. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఆధార్ కార్డుని ప్రజా సాధారణ సర్వేలో ఎంటర్ చేసి ఎన్రోల్ చేశాక ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్ పోర్టల్లో కానీ మీ సేవలో కానీ మన ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఇచ్చి మనం ఆరోగ్య రక్షలో రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఆరోగ్య రక్షలో రిజిస్టర్ చేసుకోవడానికి పర్ పర్సన్ 1200 రూపీస్ పర్ యానం అండి. సంవత్సరానికి ఒక మనిషి 1200 రూపీస్ కడితే హీ విల్ బీ కవర్డ్ ఫర్ 1044 లిస్టెడ్ ప్రొసీజర్స్. ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో 1044 ప్రొసీజర్స్కి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయో బిలో పవర్టీ లైన్ వాళ్ళకి సేమ్ అవన్నీ మనకి ఆరోగ్య రక్షలో కూడా కవర్ అవుతాయి. ఆల్ లిస్టెడ్ ఐపీ ప్రొసీజర్స్ అండి, ఇన్పేషెంట్ ప్రొసీజర్స్, అవుట్ పేషెంట్ ప్రొసీజర్స్ జరగవు. ఇంకా ఆరోగ్య రక్షలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉన్న పేరెంట్స్ కానీ పెన్షనర్స్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి 25 ఇయర్స్ అబోవ్ వస్తే వాళ్ళు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కానీ పెన్షనర్స్ హెల్త్ స్కీమ్ కానీ పొందరండి. 25 ఇయర్స్ వరకు పేరెంట్స్కి ఉన్న కార్డ్స్ వీళ్ళకి వర్తిస్తుంది, ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ. 25 ఇయర్స్ దాటిపోయాక వాళ్ళందరూ ఆరోగ్య రక్షలో ఎన్రోల్ అవ్వచ్చు. వాళ్ళు ఇప్పుడు ఆరోగ్య రక్ష మనం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా గ్రూప్గా ఎన్రోల్ అవ్వాలి, ఇండివిజువల్ పర్సన్ కాకుండా గ్రూప్గా ఎన్రోల్ అవ్వాలి. గ్రూప్గా ఎన్రోల్ అవ్వడానికి ఆల్రెడీ పేరెంట్స్కి పెన్షనర్స్ కార్డ్స్ ఉంటే, ఎంప్లాయీస్ కార్డ్స్ ఉన్నా వాళ్ళని మనం వెబ్ పోర్టల్లో డిజేబుల్ రిమార్క్స్లో డిజేబుల్ అని పెట్టుకొని సింగిల్ పర్సన్ ఎన్రోల్. ఇటీవల నగరంలోని చైతన్య నగర్లో చోటు చేసుకున్న దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ రవికుమార్ మూర్తి ఆయా వివరాలను వెల్లడించారు. గత నెల 22న చైతన్య నగర్ నివాసి చంద్రశేఖర్ రాజు ఇంట్లో దోపిడీని సృష్టించిన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ రవికుమార్ మూర్తి మాట్లాడుతూ ఫిర్యాదుదారు చంద్రశేఖర్ రాజు మేనలుడు కిషోర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. తన మావయ్య చంద్రశేఖర్ వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తన ఇంట్లో దోపిడీకి పాల్పడితే భారీగా సొత్తు సొంతమవుతుందనే దురాసతో మేనలుడు కిషోర్ తన స్నేహితులతో కలిసి దోపిడీకి పాల్పడినట్లు వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు నిర్వహించి 7 నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 4.7 తులాల బంగారు ఆభరణాలు, 10,800 నగదు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ అంటే లాస్ట్ మంత్ 22nd రాత్రి, లాస్ట్ మంత్ 22nd నైట్ బిట్వీన్ 1:30 and 2:30 చైతన్య నగర్ నియర్ మధురపాలెం ఏరియాలో వీపూరి చంద్రశేఖర్ రాజు అని ఒకతని ఇంట్లో 4 వ్యక్తులు వచ్చి పోలీస్ అని చెప్పి అతని ద్వారా ఫోర్సిబుల్గా డోర్ ఓపెన్ చేయించి అతన్ని కత్తితో బెదిరించి ఆ తర్వాత అతని ఇంట్లో ఉన్న నగలు క్యాష్ దోచుకుపోయారనేసి ఇమ్మీడియట్గా మాకు కంప్లైంట్ రావటం, దానిపైన మేము కేసు కట్టడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నగరంలోని జ్ఞానాపురం కొడెల్లో నిర్వహించిన ఈ సభలో
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. నిత్యం ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతూ ఆటోలనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న ఆటో డ్రైవర్లపై ఆర్టీఓ పోలీసు అధికారులు దాడులు నిర్వహించడం తక్షణమే మానుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు అన్నారు. విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న ఆటో కార్మికుల సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆటో కార్మికులకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఆటో డ్రైవర్లపై అక్రమ కేసులు బనాయించి అధిక మొత్తంలో జరిమానాలు విధించడం అన్యాయమన్నారు. ఇకనైనా అధికారులు ఆటో డ్రైవర్లపై దాడులను తక్షణమే ఆపాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులను ఐక్యం చేసి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కబాడీ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన ఆటో డ్రైవర్ కుమార్తె గాయత్రిని సన్మానించారు. రోజుల తరబడి ఈ రోజు ఒక్క రోజు ఆటో తరక్కపోతే బతకలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయనేటువంటిది ఆలోచించడం లేదు. ఈ రోజు అక్రమైనటువంటి పద్ధతుల్లో ఆటోల మీద దాడి చేసేటువంటి పని అనేటువంటి చేయడం ఆర్టీఓ కానీ పోలీస్ కానీ, పోలీసు చేసే దాంట్లో ముఖ్యంగా డేంజరస్ డ్రైవింగ్ అంటే పక్కన ఫ్రంట్ లో పక్కన ఇంకో మనిషిని కూర్చోబెడితే 2,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. లేకపోతే ఆటో డేంజరస్ పార్కింగ్, ఆటో పక్కన ఆటో పెడితే దానికి 2,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. కూర్చోబెట్టడం రెండు తప్పే. మనమే మనల్ని మనం ఫ్రంట్ ఇంకొక మనిషిని కూర్చోబెట్టడం తప్పు. ఇప్పుడు కూడా చేయొద్దు, నేను దయచేసి మీ అందరు కూడా మనం చేస్తున్నాను, ఎవరు కూడా చేయకండి. ఒకవేళ చేస్తే నువ్వు నిజంగానే చేయాలనంటే 2,000 రూపాయలు ఇస్తే అది కూర్చున్నది పోద్దా? మరి అయినా కొనసాగుతూ ఉంది. నువ్వు నిజంగా మార్పు చేయాలంటే అనేక పెద్ద నోట్ల రద్దుతో అవినీతిని అంతం చేస్తామన్న మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పెడాడ రమణకుమారి అన్నారు. ఈ మేరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నగర కాంగ్రెస్ కమిటీ జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నగర మహిళా అధ్యక్షురాలు రమణికుమారి మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల పాలిట శాపంలా మారిందన్నారు. ఆర్థిక అవసరాలకే ప్రజలు రోడ్డున పడుతున్నారని అన్నారు. నేటికి 60 రోజులు గడుస్తున్నా నగదు సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల వలన దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటిపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాలరాజు, వట్టి వసంత్ కుమార్ సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో నవంబర్ 8వ తరగతి తీసుకుంటే 50 రోజుల్లో అంత సంతమణిపోతుంది. రాష్ట్రం అంతా చాలా లబ్ధి పొందుతుంది. దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అని నరేంద్ర మోడీ గారు నవంబర్ 8లో మాట్లాడిన మాటలు చూసి ప్రజలందరూ కూడా 50 రోజులే కదా మళ్ళీ అలాగే గడిపెద్దామని ఎంతో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా తీసుకుని గడిపినప్పటికీ కూడా ఈ రోజు 50 రోజులు దాటితే 60 రోజులు వచ్చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మార్పులు కానీ ఆశాజనకంగా కానీ లేదు అని చెప్పడానికి చాలా దురదృష్టకరం. మరి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, ఏ ఉద్దేశంతో అంటే ఈ పెద్ద నోట్లు మీరు ఏదైతే న్యాయం చేయాలనుకున్నారో ప్రతిసారి రూపంలోపడాలనుకున్నారో అది రూపంలోపడం జరిగిందా? అలాగే నల్ల డబ్బులు తేగలిగారా? మరి చేతి రోడ్డుని రద్దు చేయాలనుకున్నారు అది జరిగిందా? ఏ ఆశించైతే మీరు చేస్తారా? న్యాయం జరగలేదు అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ మా డిమాండ్ ఒక్కటే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఏటీఎంల దగ్గర లైన్లో ఉంది, వాళ్ళ జీవితాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళకు ఒక నష్టపరిహారం ఇవ్వలేదు, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున. స్వచ్ఛ పర్యవేక్షణ్ సర్వేలో భాగంగా కేంద్ర స్వచ్ఛ భారత్ బృందం గాజువాక జోన్ పరిధిలో విస్తృతంగా పర్యటించింది.
ఈ సందర్భంగా బృందం 3 రోజుల పాటు పర్యటన వివరాలను జోనల్ కమిషనర్ మీడియాకు వివరించారు. స్మార్ట్ విశాఖగా రూపాంతరం చెందుతున్న నగరంలో స్వచ్ఛ పర్యవేక్షణ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ బృందం నగరంలోని వివిధ జోన్ల పరిధిలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గాజువాక జోన్ పరిధిలో అమలవుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, ఇక్కడ అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసేందుకు 2 సభ్యుల బృందం పర్యటిస్తున్నట్లు జోనల్ కమిషనర్ బివి రమణ తెలిపారు. గాజువాక జోన్లోని వ్యాపార వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, రైతు బజార్లు, కాలనీల్లోని ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసిన అనంతరం బృందం నివేదికను కేంద్రానికి పంపనున్నట్లు చెప్పారు. ఈ బృందం పర్యటన 3 రోజుల పాటు కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సర్వేక్షణ కార్యక్రమంలో మన గాజువాకలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యాలయాల్ని, అలాగే మార్కెట్లను, స్కూళ్లను, అలాగే కమర్షియల్ ఏరియాలు అంటే వ్యాపార వాణిజ్య నిర్వహణ సంస్థలు ప్రాంతాలను కూడా చూడటం జరుగుతుంది. రైతు బజార్లు కానీ మార్కెట్లు కానీ ఎలా నిర్వహిస్తున్నారు, అక్కడ సదుపాయం మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని చూడటం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లో కూడా వాళ్ళు ఈ ల్యాబొరేటరీస్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదని చూడటం జరుగుతుంది. అలాగే రోడ్లు తాలూకు స్వీపింగ్ ఎంత రాత్రి పగలు చేస్తున్నారా లేదా ఈ కమర్షియల్ ఏరియాస్లో, అలాగే మామూలు ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు కూడా ఈ పరిశుభ్రం చేస్తున్నారా లేదని చూడటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు పరిశీలించి దానిపైన వారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజల వద్ద నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తారు. ఇంతకు ముందు గత 2 సంవత్సరాల ముందు ఎలా ఉండేది పరిశుభ్రత ఉందనే అంశంపైన కూడా వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ప్రజల్ని. ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర, టీవీ పరిశ్రమలు, ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉడా చిల్డ్రన్ థియేటర్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నటుడు బాలాజీ ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా కళారంగంలో పలు విభాగాల్లో కృషి చేస్తున్న కళాకారులకు చిత్ర సమాఖ్య గుర్తింపు కార్డులను పంపిణీ చేసింది. నగరంలో ఉడా చిల్డ్రన్ థియేటర్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13 జిల్లాల కళాకారులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మూలమైన కళాకారుల కృషిని గుర్తిస్తూ ఒకే వేదికపై ఆహ్లాదకర వాతావరణంలో గుర్తింపు కార్డులను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా బాలాజీ పేర్కొన్నారు. ఇప్పుడు కళాకారులకు కానీ ఒక ప్రపంచం కానీ జరగాలి అనేస్ కానీ అలాంటిది ఇంతమంది కలిసి ఈ సినిమా పరిశ్రమని ఇక్కడ స్థిరపరచాలని ఉద్దేశంతో అందరూ కష్టపడి తన వంతు పొంది అని ముందుకు వచ్చి దీన్ని పెద్దగా రూపొందించాలని ఆచరణ ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. సినిమాలు చేయాలని ఉద్దేశం వైజాగ్ వాస్తవ్యాన్ని ఇక్కడే చదువుతున్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. అలాంటి ఈ రోజు నేను మంచి మంచి సినిమాలు చేసి, సీరియల్ చేసి, ఇంటర్వ్యూ చేసి ఎంతో పేరు ప్రకారం సంపాదించుకున్నాను. నన్ను గురించి అందరిలో ఒక్కడిగా కలుపుకొని అవకాశం ఇచ్చింది అందరికీ అందరికీ. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
బ్యాక్. ఈ నెల 16 నుంచి త్యాగరాజు ఆరాధన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు త్యాగరాజు ఆరాధన ట్రస్ట్ నిర్వాహకులు జిఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు. కళాభారతి ఆడిటోరియం వేదికగా త్యాగరాజు ఆరాధన మహోత్సవాలు ఈ నెల 16 నుంచి 21 వరకు కొనసాగనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు జిఆర్కే ప్రసాద్ ప్రకటించారు. 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే ఈ ఉత్సవాల్లో శ్రీరాహనీయం నృత్య రూపకంతో పాటు ఉత్సవ విగ్రహ ఊరేగింపు, నగర సంకీర్తన, ఆంజనేయ ఉత్సవం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. దాదాపు 1200 మంది కళాకారుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగనున్నట్లు చెప్పారు. జనవరి 16 సాయంత్రం ఒక చక్కటి ఇనాగురల్ ఫంక్షన్ తోటి త్యాగరాజ కృతుల మీదే ఏర్పాటు చేసినటువంటి ఒక నృత్య కార్యక్రమం శ్రీరాఘవీయం అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా మల్లాయి సూరిబాబు గారు విజయవాడ నుంచి ప్రఖ్యాత విద్వాంసులు వస్తున్నారు, చెప్తారు. ఇది అయిన తర్వాత 17వ తారీఖు ఉదయం ఈ త్యాగరాజ ప్రాంగణంలో, కళాభారతి ప్రాంగణంలో త్యాగరాజ ఆలయం ఉంది. ఆ ఆలయంలో స్వామివారికి అర్చనా కార్యక్రమాలు జరిగిన తర్వాత త్యాగరాజ స్వామికి 7:40 నుంచి 8:30 వరకు కూడా దగ్గర దగ్గర 45 నిమిషాల పాటు కళాభారతి చుట్టుపక్కల ఉన్న మాడువీధులన్నింటిలో కూడా రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్తూ 200 నుంచి 250 మంది కళాకారులు చాలా అద్భుతంగా వెనకాతల త్యాగరాజ కీర్తనలు గానం చేస్తూ ఉండగా ఈ ఉంచవృత్తిలో నేను త్యాగరాజు వేషం వేసుకుని ఆ ఉంచవృత్తి చేసుకుంటూ నగర సంకీర్తనం చేస్తాం. అది నభూతో నభవిష్యత్ అన్నట్టుగా అద్భుతంగా ఉండే కార్యక్రమం ఇంతవరకు ఇంతకుముందు ఎక్కడో జరిగేది తిరువయ్యూరులో, ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతోంది. నెక్స్ట్ తిరువయ్యూరు అన్నట్టుగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు. తర్వాత నుంచే జరిగే కార్యక్రమాలు 8:00 నుంచి సాయంత్రం. దేశ సంరక్షణకై జనవరి 19న మహాసుదర్శన యాగం నిర్వహించనున్నట్లు జై భారత్ ట్రస్ట్ ప్రతినిధి చక్రవర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా నగరంలోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను తెలియజేశారు. ఇటీవలి కాలంలో భారతదేశం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలగాలని కోరుతూ అత్యంత వైభవంగా మహాసుదర్శన యాగం నిర్వహించనున్నట్లు జై భారత్ ట్రస్ట్ ప్రతినిధి దిట్టకవి చక్రవర్తి తెలిపారు. నగరంలోని ఏయూ ఇంజనీరింగ్ క్రీడా మైదానం వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమం 19వ తేదీ ఉదయం 5 గంటలకు చెండా వాయిద్యంతో ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ప్రముఖులు శ్రీరామచంద్ర రామానుజ జిఆర్ స్వామి అధ్యక్షతన జరుగు ఈ మహాకార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొనాలని కోరారు. జనవరి 26వ తేదీ నుంచి ఉగాది లోపు దేశం మొత్తం సస్యశ్యామలమయ్యి అందరూ కూడా సుఖశాంతులతో ఉండటం కోసం సుదర్శన దివ్య శక్తితో విశ్వశ్రేయస్సు కోసం భారతదేశ సంరక్షణ అనే బృహత్తర కార్యక్రమాన్ని మన విశాఖపట్నంలో జరపడం మన అందరి యొక్క మహాభాగ్యం. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు పురుషులైనా స్త్రీలైనా ఏ మతం వారు ఏ కులం వారైనా పాల్గొనవచ్చు. కులమత భేదానికి లేదన్నమాట. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే తలంటి పోసుకొని సాంప్రదాయ దుస్తులు ధరించిన వారి నగరంలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో యువతరంగ్ పేరిట నిర్వహిస్తున్న యువజనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలను సంస్థ చైర్మన్ లావు రత్తయ్య లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక అంశాలు, సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. కళాశాల ప్రాంగణంలో యువతరంగ్ పేరిట నిర్వహించిన యువజనోత్సవాలను ప్రారంభించిన అనంతరం సభలో ప్రసంగించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి వేడుకలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ మేరకు దాదాపు 25 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్లేస్మెంట్స్ అయితే ఆయనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు.
గత ఈ యువజన ఉత్సవం గత 7 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నిరాఘాతంగా జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేము క్లాస్ రూమ్ లో ఈ ప్రాంతంలో ఇక్కడే ఈ కాలేజీలోనే మొదలు పెట్టింది కూడా ఈ యువజన ఉత్సవాన్ని. క్లాస్ రూమ్ లో దీని యొక్క ప్రధానమైన లక్ష్యం క్లాస్ రూమ్ లో చాలా చాలా విషయాలకి చెప్పడానికి వాళ్ళకి నేర్పడానికి అవకాశం ఉండదు. క్లాస్ రూమ్ లో గ్యారంటీగా నాలెడ్జ్ ఇస్తాం, ల్యాబొరేటరీలో కొద్దిగా స్కిల్స్ ఇస్తాం, కానీ అది మాత్రమే జీవితంలో బాగా రాణించడానికి కానీ ఉద్యోగంలో రాణించడానికి కానీ సరిపడదు. ఆ స్థాయి ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ పక్కవాళ్ళతో బాగా మంచిగా మాట్లాడే సామర్థ్యం అలవాటు అవ్వాలి. ఇక వాతావరణ విషయాలు చూస్తే దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి సాధారణ స్థాయిలో నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరగడంతో చలి తీవ్రత తగ్గుతోంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 30.2 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్ లో 31.2 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 23.4 కాగా ఎయిర్పోర్ట్ లో 26.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ను వాయిదా వేయాలన్న విపక్షాలు, విపక్షాల విజ్ఞప్తి మేరకు ప్రాథమిక చర్యలు చేపట్టిన ఎలక్షన్ కమిషన్. 2 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, పర్యటన నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై సీఎం ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. చైతన్యనగర్ దోపిడీ కేసు మిస్టరీని ఛేదించిన నగర పోలీసులు, మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ రవికుమార్ మూర్తి. అవినీతి నిర్మూలనపై జరిగిన సదస్సులో పాల్గొన్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్, అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపు. కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయంపై ఆందోళనకు దిగిన నగర కాంగ్రెస్ పార్టీ, అవినీతి నిర్మూలించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్న ఆ పార్టీ నేతలు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.